ఓం నమో నారాయణయ్య ఓం నమ ఈ ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో ఒక గృహం కట్టుకునేటప్పుడు అసలు గృహానికి ఎన్ని ద్వారబంధాలు ఉండాలి ద్వారబంధాలు అది ఏ చెక్కతో చేసినటువంటివి అయితే అవి ద్వారబంధాలుగా చేస్తారు ప్లాస్టిక్కు పీవీసీవి పెడుతున్నాం కదండి యూపీవీసీ పెడుతున్నాం డబల్యూపీసీ పెడుతున్నాం నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నటువంటి ద్వారబంధాలు వస్తున్నాయి ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి గ్లాస్ డోర్స్ కౌంట్లోకి వస్తాయి అసలు ఏ విధంగా ఈ లెక్క కడతామండి అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంది మొట్టమొదటిగా మనం ఈ నిర్ణయం చేసుకున్నప్పుడు సింహద్వారం సింహద్వారం అనేటువంటిది ఈ రోజుల్లో కొంతమంది కంప్లీట్గా ఐరన్తో చేయిస్తున్నారు స్టీల్తో చేస్తున్నారు అదేవిధంగా గ్రానైట్తో చేస్తున్నారు చౌకోట్ అనేటువంటి చేయించట్లేదు సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఇదంతా కూడా ద్వారబంధం కింద ట్రీట్ చేయాలా లేదా అనేటువంటిది కూడా చాలామందికి సందేహం ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏదైతే మనం ముందుకెళ్తున్నామో అంటే ఒక మెటీరియల్ అనేటువంటిది ఎంఓసి ఏదైతే మనం తీసుకుంటున్నామో ఎంఓసి అంటే మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా యూనిఫామ్గా అంటే మీరు కంప్లీట్గా వెళ్తే వుడ్లో వెళ్ళాలి లేకపోతే కంప్లీట్గా స్టీల్లో వెళ్ళాలి అంటే ఇప్పుడు అన్నీ కూడా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి కాబట్టి అది వెళ్తే ఒకే ఎంఓసితో వెళ్ళాలి లేకపోతే విడిగా ఉన్నటువంటి ఎంఓసి అనేటువంటిది దీనిలోకి కౌంట్ కాదు అంటే దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రధాన ద్వారం అనేటువంటిది చెక్కతో చేయించుకుంటున్నారు కింద గడప ఉంటుంది ఇరువైపులా రెండు ఆ యొక్క గవాక్షాలు ఉంటాయి మొత్తం సింహద్వారం చేస్తారు మిగతా అవన్నీ కూడా స్టీల్తో చేస్తారు అలాంటప్పుడు కౌంట్ ఎలా అనేటువంటిది చాలామందికి సందేహం పొరపాటున కూడా అలా తీసుకోకూడదు మీరు తీసుకుంటే మొత్తం కలిపి చెక్కతోనే చేయించాలి లేకపోతే మొత్తం కలిపి స్టీల్తోనే చేయించాలి ఈ విధంగా ఉన్నప్పుడు కౌంట్ అనేటువంటిది ఉంటుంది గ్లాస్ డోర్స్ అనేటువంటివి కౌంట్లోకి రావు ప్లాస్టిక్తో చేసినటువంటి చౌకోటు ప్లస్ ఆ యొక్క ద్వారం అనేటువంటిది కౌంట్లోకి రాదు మనం ఈవెన్ నెంబర్ మెయింటైన్ చేసుకోవాలి అనేటువంటి ఒక అపోహ ఉంది అపోహ అంటే ఏంటి ప్రామాణికమే అది కూడా ఇక్కడ తొమ్మిది ద్వారాలు పెట్టుకోవచ్చా అనేటువంటి చాలామందికి సందేహం అష్టచక్రే నవద్వారే అన్నారు అష్ట చక్రే నవద్వారే అంటే ఏంటి మనకు ఎలా అయితే నవరంధ్రాలు ఉంటాయో ఒక గృహానికి కూడా నవద్వారాలు ఉండొచ్చు అని శాస్త్రం అదేవిధంగా ఏడు ద్వారాలు ఉండొచ్చా అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది ఏడు ద్వారాలు ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వైకుంఠానికి కూడా ఏడు ద్వారాలే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు దానికి మనం ఏం ప్రామాణికంగా తీసుకుంటాం ఐదు ద్వార బంధాలు ఉండకూడదు ఐదు ద్వార బంధాలు ఉంటే ఏమవుతుంది అనేటువంటి చాలామందికి సందేహం ఐదు ద్వారాలు ఉంటే లోపల ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంబ్యాలెన్స్ అయ్యి టర్బులెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఉంటే నాలుగు ద్వార బంధాలు ఉండొచ్చు లేకపోతే ఏడు ఉండొచ్చు లేకపోతే ఎనిమిది ఉండొచ్చు లేకపోతే తొమ్మిది ఉండొచ్చు పది కూడా ఉండొచ్చు చాలామంది సున్నా ఉంది కదండి చివరిలో పొరపాటును కూడా సున్నా తీసుకోకూడదు అంటారు కదండీ అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు అలా ఏమీ లేదు అలా ఎక్కడా ప్రామాణికం లేదు ఏ శ్లోకంలోనూ అలా చెప్పలేదు ఎక్కడా వచనపూర్వకంగా మనకి పూర్వీకులు రాసినటువంటి గ్రంథాల్లో ఎక్కడా లేదు సున్నా అనేటువంటిది వచ్చినా కూడా ఈవెన్ నెంబర్ అనేటువంటిది టెన్ ఈవెన్ నెంబరే కాబట్టి గాలిలో ఉండొచ్చు గాలిలో అంటే ఏంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా మనం ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో అప్పర్ ఫ్లోర్స్లో ఎక్కడైనా కూడా ఉండొచ్చు ఎలాంటి విధి విధానము అక్కడ ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవ్వదు కాబట్టి మనం ఏది తీసుకున్నా కూడా ద్వారబంధాలు ఏం ఉండాలి అది ఏ విధమైనటువంటి ద్వారబంధం ఎక్కడ ఉండాలి ఏ విధంగా పెట్టాలి అనేటువంటిది పూర్తిగా చూసుకొని ద్వారబంధ నిర్ణయం అది పేరు బలరీచ నక్షత్ర బలరీచ రాశి బలరీచ మొత్తం కూడా చూసుకొని ఏ ద్వారబంధాలు ఎక్కడ ఉండాలి ఉచ్చస్థానాలు అంతకు ముందే చెప్పారు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దక్షిణ ఆగ్నేయం పశ్చిమాయవ్యం మీరు ఎనీ రూమ్ అయినా చూసుకోండి మీ ఇంట్లో అవే ఉంటాయి ఎనీ రూమ్కి చూసినా ఎనీ రూమ్ వాస్తు ప్రకారం గృహపిండ వాస్తు ప్రకారం ఇప్పుడు నేను చెప్పేటువంటి స్థానాల్లో మాత్రమే మీ ద్వారబంధాలు అనేటువంటివి ఉంటాయి ఒకవేళ అలా లేకపోతే అక్కడ వాస్తు రీచ్ఛ డీవియేషన్ ఎప్పుడు కూడా అధమ స్థానాల్లో పెట్టకూడదు ద్వారబంధాలు అధమ స్థానాల్లో పెట్టకూడదు ఒకవేళ కనుక మీకు అక్కడ ద్వారబంధాలు ఉచ్ఛ స్థానాల్లో లేకపోతే అక్కడ విండో అనేటువంటిది కూడా పెట్టుకోవచ్చు విండో అనేటువంటిది అక్కడ మీకు వెంటిలేషన్ రావాలి అంటే ఉచ్చ స్థానంలో మీకు వెంటిలేషన్ అనేటువంటిది ఇంటి బయట నుండి లోపలికి రావాలి అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం అది మనం చూసుకొని ఇంటి నిర్మాణం అనేటువంటిది ప్లానింగ్ అనేటువంటిది పూర్తిగా ఫైనల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సర్వేజన సుఖినో స్వస్తి